బాగా తాగి పడిపోయిన వాడు కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేడు. అంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో టోటల్గా షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్. తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్గా నడిపినారు. ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది. అక్కడే 10 మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు. ప్రతి షాపుకు లిక్కర్ సేల్స్ పెరుగుతాయని, పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని ప్రతి షాపుకు అనుబంధంగా 4,300 షాపులు ఉంటే 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచాయి. మద్యం ఏరులై బారింది. 24 గంటలు దొరికే కార్యక్రమం. ఏ షాపులో అయినా కూడా ఎంఆర్పి కన్నా 25% ఎక్కువ రేటుకు అమ్మేవారు. ప్రతి షాపులో ఎక్కడా కూడా ఎంఆర్పికి అమ్మేది కాదు, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దాన్ని స్కామ్ అంటారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగితే మనుషులు చెడిపోతారని చెప్పి తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 380 షాపులను 33% తగ్గించి 2,934 షాపులకు తగ్గించినాం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380 ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో, లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంటే నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆశ్చర్యం ఏమిటేనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే లిక్కర్ అమ్ముడుపోయేది, ఇదే డిస్టరీస్ కుండా వచ్చేది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క అడిషనల్ డిస్టరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క డిస్టరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టరీస్లో, అవే డిస్టరీసే మొత్తం వైఎస్ఆర్సీపీ టైంలో కూడా అయ్యే డిస్టరీసే సప్లై చేసేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివి, ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివి. ఆయన హయాంలో ఎప్పుడూ తెలియని పేర్లు, ఎప్పుడైనా పేర్లు విన్నారా? గవర్నర్స్ రిజర్వ్ అంట, లైఫ్ లెఫైర్ నెపోలియన్ అంట, హై వోల్టేజ్ అంట, లో వోల్టేజ్ అంట, చదువుతావు సరేనా? బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట, సెవెంత్ హెవెన్ బ్లూ అంట, ఈ పేరుతో 15 బ్రాండ్ల విస్కీ బ్రాందీ చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబర్ 26 అనుమతిచ్చింది. ఇంకా హై వోల్టేజ్ అంట, వోల్టేజ్ గోల్డ్ అంట, ఎస్ఎన్జి అంట, బ్రిటిష్ ఎంపైర్ అంట, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట, రాయల్ ప్యాలెస్ అంట, న్యూ కింగ్ అంట, సైన్ అవుట్ అంట, బ్రాండ్ల విస్కీ అంట. ఇది 2018 నవంబర్ 9న అనుమతిచ్చారు ఎలక్షన్లప్పుడు.